మై ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ పప్పు బీరకాయ చేస్తున్నా ఫ్రెండ్స్ బీరకాయ తోటి పప్పు చేస్తున్నా చాలా బాగుంటుంది టేస్ట్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో మాకు ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పు కడుక్కుందాం ఒక కప్పు పప్పు తీసుకుంటాం పప్పు తీసుకొని కడుక్కుందాం ఫ్రెండ్స్ ఒక కప్పు పోసుకున్నా ఫ్రెండ్స్ ఇది అర కప్పు కప్పున్నర పప్పు తీసుకున్నా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది బీరకాయతోటి చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పు కడుక్కుందాం రెండు మూడు సార్లు ఓకే ఫ్రెండ్స్ పప్పు కడుక్కున్నా నేను కడుక్కొని గ్లాస్ నార ఎసరు పోసుకున్నా పెద్ద గ్లాస్ తోటి గ్లాస్ నార పోసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు కావాల్సినవి వేసుకుందాం ముందు నాలుగు పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇట్లా కోసి పెట్టుకున్నా పచ్చిమిరపకాయలు వేసుకున్నాం తర్వాత ఒక కొమ్మ కరివేపాకు పుదీనా కొత్తిమీర ఫ్రెండ్స్ పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ పెద్ద ముక్కలు చేసి పెట్టుకున్నాం అట్లానే ఒక మూడు టమాటీలు పండు పెద్ద పెద్ద ముక్కలు కోసి పెట్టుకుంటే పప్పు చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ బీరకాయ స్పెషల్ ఇలా టమాటా ఒక మూడు బీరకాయలు కోసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఒక పావు కేజీ బీరకాయ పొట్టు పీల్ చేసి పెట్టుకున్నా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ బీరకాయ పప్పు వాటర్ ఎక్కువ ఉంటుంది బీరకాయ చాలా మంచిది మన ఒంటికి మన కళ్ళకు కూడా చల్లదనం వస్తుంది అట్లానే ఒక గడ్డ ఎల్లిపాయలు ఫ్రెండ్స్ కచ్చపచ్చ దంచి పెట్టుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక పావు ఆయిల్ పోసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పావు ఆయిల్ పోస్తున్నాం ఫ్రెండ్స్ అన్నీ వేసుకున్నాం బీరకాయ పచ్చిమిరపకాయ టమాటా ఎల్లిపాయలు కొత్తిమీర పుదీనా పప్పు కావాల్సినవన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్ కరివేపాకు చాలా మంచిది ఫ్రెండ్స్ మనం అట్లా డైరెక్ట్ కర్రీలు వేసుకుంటే రసం అనేది మన కళ్ళకు వచ్చి చాలా బాగుంటుంది మన జుట్టుకి కండ్లకి చాలా మంచిది మన హార్ట్కి ఒక పావు స్పూన్ పసుపు ఫ్రెండ్స్ వేసుకొని ఇంకా ఉడకబెట్టుకున్నాం ఒక 30 నిమిషాలు ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్ ఓకే వేసుకునేవన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉడకబెట్టుకుందాం గ్యాస్ మీద పెట్టినా ఫ్రెండ్స్ ఒక 30 నిమిషాలు అయితే పప్పు దగ్గరకు వస్తుంది మంచిగా బీరకాయల వాటర్ ఉంటుంది కాబట్టి మనకు గ్లాస్ అన్నార వాటర్ సరిపోతుంది అదే 2 కప్పుల పప్పు తీసుకుంటే 2 గ్లాసులు పోసుకోవాలి వాటర్ ఓకే ఫ్రెండ్స్ ఉడకబెట్టుకుందాం మనం ఓకే ఫ్రెండ్స్ పప్పు బీరకాయ ఉడికింది ఫ్రెండ్స్ 20 నిమిషాలు అవుతుంది భలే సువాసన వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కలర్ఫుల్గా ఒక్కొక్క 10 నిమిషాలు ఉడికితే దగ్గరకు వస్తుంది ఫ్రెండ్స్ ఒక్కొక్క 10 నిమిషాలు ఉడకనిద్దాం ఒకసారి కలుపుకొని 10 నిమిషాలు ఉడకనిద్దాం ఒక స్పూన్ కల్లు ఉప్పు వేస్తున్నాం ఫ్రెండ్స్ మంచిగా ఉడుకుతుంది ఉప్పు వేస్తే తొందరగా కొత్తిమీర మంచిది మనకి బీరకాయ మంచిది పుదీనా అన్నీ కావాల్సినవి పప్పు ఇంకా పప్పు మెయిన్ చాలా మంచిది మన ఒంటికి అందుకోసం పప్పు బీరకాయ చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ట్రై చేయండి ఒకసారి ఒక్కొక్క 10 నిమిషాలు ఉడకనిద్దాం ఫ్రెండ్స్ దగ్గరకు వస్తుంది మంచిగా ఓకే ఫ్రెండ్స్ పప్పు అంతా ఉడికింది ఫ్రెండ్స్ ఇట్లా కచ్చపచ్చ ఉడికింది బీరకాయ ముక్కలు టమాటా అన్ని మంచిగా ఉడికినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు తీసి తాలింపు వేసుకున్నాం 2 స్పూన్ల కారం వేసి మంచిగా ఉడికింది కొంచెం పలుకు పలుకే ఉండాలి ఫ్రెండ్స్ మరీ మెత్తగా ఉడికితే బాగుండదు టేస్ట్ ఇంతే ఉండాలి పప్పు కారం వేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కారం వేసుకుందాం పచ్చిమిరపకాయలు 4-5 వేసుకున్నాం ఫ్రెండ్స్ 3 స్పూన్ల కారం వేసినాం ఫ్రెండ్స్ 3 స్పూన్ల కారం వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కారం వేసి కలుపుకున్నాం ఒక్కొక్క 2 నిమిషాలు ఉడకనిద్దాం కారం వేసి తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్
ప్రెషర్ కొంచెం కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం దగ్గరికి వచ్చింది, ఇంకొక 2 నిమిషాలు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మంచిగా ఉడికింది, ఇంకా దింపుకుందాం ఫ్రెండ్స్. తాలింపు వేసుకుందాం. కావాలి బీరకాయ ముక్కలు కొంచెం లావలా వేసుకోవాలి ఫ్రెండ్స్. బీరకాయ చాలా మంచిది మనకి హెల్త్కి. బీరకాయ, కొత్తిమీర, పుదీనా ఈ 3 కావాల్సినాయి మనకి. మెయిన్ పప్పు పప్పు ఉడికినాయి ఫ్రెండ్స్, తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కళాయి పెట్టుకొని తాలింపు వేసుకుందాం పప్పుకి. బాగున్న ఆయిల్ పోసినా ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్. ఒక ఎండుమిరపకాయ, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుందాం. కొంచెం వేగనిద్దాం. వేగాక కలుపుకుందాం ఫ్రెండ్స్. వేగుతున్నాయి తాలింపు గింజలు. వేగాక కావాల్సినవి వేసుకుందాం. కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, అల్లం వేసుకొని పప్పులో వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, తాలింపు గింజలు వేగినాయి. ఇప్పుడు 1/2 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకుందాం. 1/2 స్పూన్ ఇందాక పప్పుల ఎల్లిపాయలు వేసినాము, అల్లం పేస్ట్ వేసుకుని. బాగుంటుంది అల్లం పప్పులకి, చాలా బాగుంటుంది అల్లం. వేరే టేస్ట్ ఉంటుంది అల్లం పేస్ట్ వేస్తే, చాలా బాగుంటుంది. ఎల్లిపాయల కంటే అల్లం పేస్ట్ వేస్తే తాలింపులా బాగుంటుంది. కొమ్మ కరివేపాకు చుంపి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. కరివేపాకు వేసుకున్నాం, కొమ్మ కలుపుకొని పసుపు వేసుకున్నాం. వేగుతుంది. 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇంకా తాలింపు ఇందులో వేసుకొని బౌల్లోకి తీసుకున్నాం ఫ్రెండ్స్. 1/2 స్పూన్ పసుపు. వేగింది ఫ్రెండ్స్, పోసుకుందాం పప్పులో. పప్పులో పోసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, తాలింపు పప్పులో పోసుకున్నాం. అయింది ఫ్రెండ్స్, పప్పు తయారైంది. బౌల్లోకి తీసుకుందాం కలుపుకొని. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇట్లా ట్రై చేయండి. చపాతీలకి, వేడి వేడి అన్నం వాళ్ళకి నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని ఉంటే సూపర్ ఉంటుంది. పప్పు బీరకాయ మనం వేరు వేరు కర్రీ చేసే అవసరం ఉండకుండా ఇట్లా పప్పు బీరకాయ చేస్తే 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. అయింది ఫ్రెండ్స్, బౌల్లోకి తీసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, పప్పు అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో మాకు చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.